బాపట్ల జిల్లా చీరాలలో భారీగా అక్రమ మద్యం ధ్వంసం చేశారు. 7200 మద్యం బాటిళ్లను అధికారులు జేసీబీతో తొక్కించారు. ఏడాదిన్నరగా 54 కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కలిసి మొత్తం 7200 బాటిల్ సీజ్ చేయడం జరిగింది. వీటిలో ఎన్డీపీఎల్ లిక్కరే 6500 బాటిల్స్ ఉంది, డిపిఎల్ 700 బాటిల్స్ ఉంది, సారాయి 40 లీటర్ ఉంది. ఈ మొత్తాన్ని ఈరోజు కూడా డీసీ గారి ఉత్తర్వుల ప్రకారంగా, నెల్లూరు డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. కాన్ఫిస్కేషన్ అథారిటీ నెల్లూరు డీసీ గారికి ఉంది కాబట్టి వారు ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి దాని ప్రకారంగా ఈరోజు ఈ చీరాల సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి ఈ మొత్తం బాటిల్స్ని సారాయిని ధ్వంసం చేయడం జరిగింది. వీటి యొక్క మొత్తం విలువ దాదాపు 475,000 ఈ యొక్క ఈరోజు ధ్వంసం చేసిన విలువ. ఇది మొత్తం కలిపి 1700 లీటర్లు కూడా సమానంతో సమానం. 7200 బాటిల్స్ కూడా 1700 లీటర్లు లిక్కరు పరిమాణం ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. గతంలో మన రాష్ట్రంలో మద్యం రేట్లు ఎక్కువగానే ఉంటూ ఇతర